కళ్ళు కనపడక ప్రభువా నన్ను ఎవరు పిలుస్తున్నారు నాతో మాట్లాడేది ఎవరు అంటే నన్ను హింసిస్తున్నావు ఎందుకు నేను నువ్వు హింసిస్తున్నా యేసునే దేవునికి సోదరము అక్కడ అప్పగించుకొని అంటున్నాడు అయ్యా నేను ఏమి చేయాలయ్యా ఇప్పటి వరకు నిన్ను దూషించా నిన్ను హింసించా నీవు నన్ను అనేక పర్యాయాలు కాపాడినా అనేక మందిని ఇబ్బంది పెట్టినా ఇప్పటి వరకు నీవు నన్ను క్షమించావు దీవించావు ఇప్పుడు నీ కొరకు నేను ఏమి చేయాలి తన్ను తానే తక్షణమే అప్పగించుకున్నాడు తక్షణమే క్రీస్తు సిలువనకు నేను శత్రువులుగా ఇప్పటి వరకు ప్రవర్తించానయ్యా దేవుని బిడ్డలను దూషించానయ్యా ఈ లోకములో నీవు అనేకులను రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడివని నేను ఇప్పుడే నా కన్నులు తెరవబడినయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండటానికి నన్ను ఏమి చేయమంటావు అని తక్షణమే పిలిచిన తక్షణమే దేవుడు అక్కడే ఉన్నాడు చెప్పండి 15వ వాక్యములో అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పాటు చేసుకొనిన సాధనమయ్యున్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలైనను అనుభవింపవలెను నేను ఇతనికి చూపుతున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయ అక్కడ తక్షణమే ప్రభువా ఇప్పటి వరకు హింసకుడను దోషకుడను హానికరుడిగా ఉన్నానయ్యా నీ సన్నిధిలో ఇప్పటి వరకు నా యొక్క పాప దోషముల కొరకు నేను పశ్చాత్తాప పడుతున్నానని తక్షణమే అక్కడ సౌలు తన పాపములు ఒప్పుకోగానే ప్రభు అంటున్నాడు నా నిమిత్తము నీవు నేను నిన్ను ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటున్నాను నీవు నా సాధనముగా వాడబడతావు దేవునికి స్తోత్రము హల్లెలూయ అనేక జనుల ఎదుట నీవు సాక్షిగా ఉండాలి రాజుల ఎదుటను మనిషి ఇశ్రాయేల్ ఎదుటను సామాన్యుల ఎదుటను నీవు నాకు సాధనముగా ఉండాలి అని దేవుడు అక్కడ చెప్పిన మాటను బట్టి తక్షణమే లోబడ్డాడు దేవుని చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్నాడు దేవునికి స్తోత్రము అల్లయ్య అనేక శ్రమలు అనుభవించాడు కనుకనే చూడండి పిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 7వ వాక్యములో అక్కడ దేవుడే ఉన్నాడు చెప్పండి పిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానమును గురించి సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞానమును గురించి ఆయన మాటను గురించి ఆయనకు నేను ఏ రీతిగా జీవించాలో ఎలా ఉండాలో ఆయన సన్నిధిలో ఏ రీతిగా నడుచుకోవాలో నన్ను ఎలా నడిపిస్తాడో వాటి విషయంలో దేవుని సన్నిధిలో ఆయన జ్ఞానము పొందు నిమిత్తము నాకు ఏవేవి లాభముగా అడ్డముగా ఉన్నాయో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము వాటిని నేను నష్టముగా ఎంచుకుంటున్నాను దేవునికి స్తోత్రము అల్లయ్య కనుక దేవుడు 13వ వాక్యం చూడండి సహోదరులారా నేను ఇది వరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొనటం లేదు కానీ అయితే ఒకటి నేను చేయుస్తున్నాను వెనక ఉన్నది మరసి ముందున్న వాటి కొరకు వేగిరపడుస్తున్నాను క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే నేను పరిగెట్టుస్తున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయ ఏమంటున్నాడు చూడండి అక్కడ ఇదిగో యేసు క్రీస్తు చేత నేను ఎందుకని పట్టబడి ఉన్నాను దేవుడు నన్ను ఎందుకు పట్టుకొని తన యొక్క
శ్రమలలో పాలిభాగస్తుడిగా ఉండాలని కోరుకొని ఉన్నాడు. నన్ను తన యొక్క శిష్యుడిగా తన జనులలో ఎందుకు చేర్చుకొని ఉన్నాడు? వాటిని పట్టుకొనుటకై గురి కలిగి గురి యొద్దకే పరిగెట్టుచున్నాను. కనుక నేను ఏమి దేవుడు నాకు వేటిని అనుగ్రహించాడో ఏ రీతిగా నడవమన్నాడో శ్రమైనా నిందలైనా అవమానమైనా భరించటానికి నన్ను నేను ఆయనకు సమర్పణ చేసుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలాగే అట్టి పిలుపు కలిగిన వాడు పౌలు గారు ఈరోజు అలాంటి యొక్క శ్రమలలో యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించిన తక్షణమే తనకు కలిగిన వాటిని నష్టముగా ఎంచుకొని ఆ నష్టములో శ్రమలను వేదనలను నిందలను అవమానాలను భరించుకుంటూ దేవుడు నా కొరకు ఏమి సిద్ధపరిచి ఆ రక్షణ ఆనందాన్ని ప్రభు నాకు ఇచ్చి ఉన్నాడో దాన్ని గురి కలిగి గురి యొద్దకే నేను పరిగెట్టుచున్నాను. దేవునికి స్తోత్రము. అలాగే దేవుడు మనకు ఒక గురి పెట్టాడు. మనం అందరం ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలి. ఆయన రాజ్యంలో అందరూ చేరుటయే ఒక గురి. కనుక ఈ లోకములో శ్రమ కలుగుద్ది. మనలందరినీ దేవుడు పిలిచాడు. ఈ లోకములో నిందలు అవమానాలు ఉంటాయి. కనుక మనము తీర్మానం చేసుకోవాలి. దేవుడి సన్నిధిలో రూతు తీర్మానం చేసుకుంది. అత్తతో ఒకటే అందని, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు. కనుక నిన్ను నన్ను వేరు చేయటం అనేది మరణము తప్ప వేరు ఎవరు చేయనే చేయలేరు. అలాగే సవులు పౌలుగా మారి దేవునితో నిబంధన చేసి తనకు కలిగిన వాటిని నష్టముగా ఎంచుకొని దేవుని కొరకు ఉన్నతమైన బహుమానము కొరకు గురి కలిగి పరిగెట్టుచున్నాను. దేవునికి స్తోత్రము. అలాగే చూడండి, అక్కడ తిమోతిలో రాయబడి ఉంది. చూడండి అక్కడ ఏమన్నారు చెప్పండి, మంచి పోరాటము, నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి కలిగిన న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారి అందరికీ అనుగ్రహించెను. నేను ఇప్పుడు మంచి పోరాటమును పోరాడాను. ఎలాంటి పోరాటం చెప్పండి? అవమానాలు, నిందలు, కొరడ, దెబ్బలు, అలాగే రాళ్లతో కొట్టబడ్డాడు, సముద్రాలలో వేయబడ్డాడు, అలాగే దూషించబడ్డాడు, జైలు పాలయ్యాడు, ఖైదీగా జైలు శిక్షను అనుభవించాడు. దేవుని సన్నిధిలో ఆయన దినదినము ఆయన సిలువను ఎత్తుకుని దినదినము ఆయనను వెంబడిస్తూ క్రీస్తు జ్ఞానము నాకు లాభముగా కలిగేంత వరకు సమస్తము ఏవేవి ఉన్నాయో వాటిని పెంటతో సమానముగా చేసుకుని అనేక శ్రమలు అనుభవించి అంటున్నాడు, నేను మంచి పోరాటాన్ని పోరాడాను. దేవునికి స్తోత్రము. అలాగే ఈరోజు క్రీస్తు సన్నిధిలో యేసు ప్రభు మన పిలిచిన తర్వాత అన్నీ మేళ్ళే అనుభవించే వారిగా ఉంటున్నాం మనం. శ్రమలు కానీ దేవుని సన్నిధిలో పరిచర్య కానీ దేవుని వాక్యము ఒకవేళ ఖండించినప్పుడు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఎంతో బాధపడుతున్నాం. కాకుండా దేవుడు ఏమంటున్నారు చెప్పండి? నిందలు అవమానాలు భరించుకుంటూ యేసుక్రీస్తులో సేవకుడుగా, నమ్మకమైన సేవకుడుగా ఆయన పరుగును నేను కడముట్టించాను. ఇదిగో నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారి అందరికీ కూడా అది అనుగ్రహించబడి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలాగే సిలువ మార్గములో సంతోషం ఉండదు, సిలువ మార్గములో ఆనందాలు ఉండవు. యేసు ప్రభు అంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడిస్తే అనుదినము నా సిలువను ఎత్తుకొని మీరు వెంబడించండి. వెంబడించినప్పుడు మీకు సంతోషము. ఇదిగో జీవ కిరీటాన్ని నేను ఇస్తున్నాను. చనిపోయిన తర్వాత
దేవుడు మనకు జీవాన్ని ఇస్తున్నాడు. మనము నిత్య నాశనానికి ఆ శిక్షకు పాత్రులుగా కాకుండా జీవాన్ని అనుగ్రహించడానికి ఇక్కడ మనకు ఆయన బోధను బోధిస్తున్నాడు. ఈ లోకములో శ్రమలు కలుగుతాయి, నిందలు కలుగుతాయి, నా నామము నిమిత్తము మీరు భరించినప్పుడు మీకు నిత్య జీవము మీ కొరకు సిద్ధముగా ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా ఎప్పుడైతే మనం తీర్మానం చేసుకున్నామో, ఎప్పుడైతే ఈ మార్గములో సంతోషాన్ని కోరకుండా, ఎప్పుడైతే అది శ్రమైనా వేదనైనా దేవుని సన్నిధిలో ఈరోజు తీర్మానం చేసుకుని ఆయన రక్షణలో పాలిభాగస్థులుగా నిలబడ్డామో, ఆ రోజునే మన జీవము దేవుని యొద్ద దాసబడి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుని సన్నిధిలో ఈరోజు మనము క్రీస్తు శ్రమలలో పాలిభాగస్థులుగా ఉండాలి అంటే ఆయన శ్రమలలో ఆయన మాటను బట్టి జీవించిన వారే ఆయన పాలిభాగస్థులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలాగే అనేకులు ఈరోజు జీవిస్తున్నారే కానీ క్రీస్తు సిలువునకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. చూడండి ఆ మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18లో అనేకులు క్రీస్తు సిలువనకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి వీరిని గురించి నేను అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు. భూసంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. దేవుడే ఉన్నారు చెప్పండి, మీ పౌరస్థితి పరలోకమందు ఉన్నదని ప్రభు తెలియపరిచి రక్షణ ఇచ్చాడు. కనుక నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేని కాలమందు మీ రక్షణ భయముతో వణుకుతో కొనసాగించండి. దేవునికి స్తోత్రము. అలాగే అట్టి వారికే దేవుని సన్నిధిలో పరలోకములో ఏముంది చెప్పండి, బహుమానము దాసబడి ఉన్నది. పరలోకములో మీ కొరకు ధనము దాసబడి ఉన్నది. పరలోకములో మీ కొరకు జీవము ఆయన ఇచ్చి ఉన్నాడు. కనుకనే అనేకులు ఈ సత్యాన్ని తెలుసుకొనక క్రీస్తు సిలువునకు వారు శత్రువులుగా నడుచుకుంటున్నారట. ఈ లోక సంబంధమైన ధన వ్యామోహాలు, సుఖభోగాలు, ఈ లోక ఆనందాలు మత్తులుగా ఉంటున్నారు. తాము రక్షణ పొంది ఉన్నామనే విషయాన్ని కూడా మరిచిపోయి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని ప్రజలుగా బయటికి వెళ్ళినప్పుడు లోకస్తులుగా జీవిస్తున్నారు. అట్టి వారి వల్ల నాకు సంతోషము లేదు అంటున్నాడు. అట్టి వారి వల్ల నాకు సంతోషము లేదు. క్రీస్తు సిలువునకు ఎవరు శత్రువులంటే వారే శత్రువులై ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుడి నామాన్ని ఎరిగిన వారు, రక్షణ పొందిన వారు ఈరోజు శత్రువులు ఎవరయ్యా అంటే మన పక్కనే ఉన్నారు. ఎవరు చెప్పండి? లోకస్తులుగా ఉండేవారు. అట్టి వారిని మీరు ఎమ్మడింపకండి అంటున్నాడు. అట్టి వారితో మీరు దూరముగా ఉండండి. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీకు తెలియదా? మోసపోకండి. ఎందుకంటే వారి మాటలలో మోసపోకండి, వారి ప్రేమలో మోసపోకండి. దేవుడు ఎన్నడు ఎక్కడించబడడు. దేవునికి స్తోత్రము. అలాంటి వారికి దూరంగా ఉండండి. అలాంటి వారు దేవుని నామాన్ని దూషించడమే కాకుండా వారు శత్రువులుగా దేవుని సన్నిధిలో పిలువబడుతున్నారు. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈరోజు ఆయన సిలువ సాక్షిగా ఈరోజు మనలందరినీ కూడా తన శిష్యులుగా తీసుకుంటున్నాడు. కనుకనే అనుదినము నన్ను వెంబడించేవాడు అనుదినము కూడా తన సిలువను ఎత్తుకొని వెంబడించండి, అందరితో చెబుతున్నాను అని ప్రభు అంటున్నాడు. నా శ్రమలలో పాలిభాగస్థులు మీరే, నాలో నా కుమార్తెలు నా కుమారులు మీరే. ఈ లోకంలో
నేను సిలువ వేయబడి ఉన్నాను అంటే మీ కొరకు అనేక శ్రమలు అనుభవించున్నాను అంటే ఈ లోకములో ఉన్న ఆ యొక్క అపవిత్రమైన ప్రజలలో నుండి పవిత్రమైన ప్రజలుగా నేను నిన్ను పరిశుద్ధులుగా చేసి ఉన్నాను దేవునికి స్తోత్రము అలా కనుక మనము పవిత్రులమని దేవుడి సన్నిధిలో పరిశుద్ధపరచబడిన వారమని మన పాపములు దేవుడు ఆయన రక్తముతో కడిగి ఉన్నాడని ఆయన రక్తము మన పాపములను పరిశుద్ధులుగా చేసిందని ఎరిగిన వారై ఈ లోక స్నేహము నుండి దూరముగా వెళ్ళండి అంటున్నాడు దేవునికి స్తోత్రము అల్లడే ఆటివారు ఈ లోకములో అనేకులు దేవుడి నామాన్ని మరి ఆ సిలువకు చిత్రులుగా ఉన్నవారు దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నారు అట్టి వారి వల్ల ఆయన ఎంతో దుఃఖపడుతున్నాడు దేవునికి స్తోత్రము అల్లడే కనుక దేవుడి సన్నిధిలో మనమందరము కూడా ఆయన కుమార్తెగా కుమారుడిగా ఆయనను సంతోషపరిచే వారిగా ఉండాలి మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి ప్రభు సమీపముగా ఉన్నాడు దేని గురించి కూడా మీరు చింతపడకండి కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను ఆయనకు తెలియచేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉండును మీ సహనాన్ని ఇప్పుడు మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి ఓర్చుకునండి దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే ఓర్పు ఎంతో మనకు అవసరమై ఉన్నది శ్రమలలో ఓర్పు అవసరమై ఉన్నది యోబుకు శ్రమలు కలిగినప్పుడు తన బిడ్డలందరూ కూడా 10 మంది చనిపోయారు ఆస్తంతా కూడా ఒక క్షణమును ఒకే రోజు అలాగే తనకు కలిగిన ఆస్తంతా కూడా మంటల చేత అలాగే దొంగల చేత నాశనమైపోయినప్పుడు అక్కడ తక్షణమే ఆ బాధలో ఆ వేదనలో బిడ్డలు చనిపోయినా సరే దేవుడు సన్నిధిలోనికి వెళ్ళి దేవుడే ఇచ్చాడు దేవునికే మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రము అరే ఆ దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకుని వెళ్ళాడు దేవునికే మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రము అరే అని ప్రార్థన చేశాడు ఆ క్షణములో ప్రార్థన చేయగలిగే మనసు కావాలి వేదనలో శోధనలో సమస్యలు కలిగినప్పుడు మనము ఇటు అటు తిరిగే వారిగా కాకుండా దేవుని సన్నిధిలో శ్రమ కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు ఆయన సన్నిధిలో కృతజ్ఞత చెల్లించే వారిగా మనము ఉన్నప్పుడే ఆయన మహిమను మనము పొందుకుంటాం దేవునికి స్తోత్రము అలలే కనుక మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి ప్రభు సమీపముగా ఉన్నాడు దేని గురించి చింతింపకండి ఆయన మీ బాధలను తీరుస్తానికి సమీపముగా తగిన సమయములో మీ కొరకు సమయాన్ని చూసి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలలే దేవుని సన్నిధానములో మనం కనిపెట్టే వారిగా ఉండాలి మన విన్నపములన్నీ ఆయనకు తెలియచేయండి తగిన సమయములో సహాయము చేసే ఆస్తము మన మీద సాపి ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని వాక్యము దీవించును గాక దేవునికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికీ నా వందనాలు దేవుడు ఎన్నో గొప్ప మేలు చేశాడు మరి ఇంతవరకు మేము సజీవులుగా ఉన్నామంటే అంత దేవుడి కృపేని మరి మా నా పక్షానైతే మరి నాకు కొన్ని రోజుల కిందట కాళ్ళ నొప్పి వచ్చింది కాళ్ళ నొప్పి వస్తే అసలు నిలబడలేకపోయేదాన్ని కూర్చోలేకపోయేదాన్ని ఎక్కడ నిల్చో సరిగ్గా ఉండలేకపోయేదాన్ని బాగా నొప్పి కాళ్ళు నా అంతలో నా తీసేయాలనిపించేది స్థిరంగా ఉండేదనుకోను నొప్పి అసలు ఎవరికి చెప్పలేని బాధ అలాగే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ట్యాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు కానీ తగ్గేది కాదు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆయన అన్నాడు అది ఒక వస్తుందమ్మా వచ్చినా సరే దానంతలో అదే తగ్గాలి లేకపోతే ఇంకంతేనా అది ఎప్పటికి ఇంక అలాగే ఉంటుంది అని అంటే చాలా భయపడిపోయినాను ఎందుకంటే 10 నిమిషాలు బాధపడలేకపోతానని
అక్రోజు అమ్మగారు ఇంకా అమెరికా వెళ్ళారు అక్కడికి నుంచి ఫోన్ చేశారు భవానీ ఎలా ఉన్నారమ్మా అని బాగున్నాం అమ్మగారు నాకైతే కాలు నొప్పి ఉంది అమ్మగారు నాకైతే అసలు బ్రతకాలని లేదు అసలు ఎంత బాధ భరించలేకపోతున్న అమ్మగారు అని ఏడుస్తుంటే అమ్మగారు అయితే నవ్వుకుంటా ఏదో నీ బలహీనత ఉంటే చూడమ్మా నువ్వు ఒప్పుకో నీ బలహీనత ఉన్న ఒప్పుకో మరి ఆలోచించుకొని ఇంకా అమ్మగారు అంటే అమ్మగారు నేను ఏం చేయాలి అమ్మగారు నేనైతే ప్రార్థన చేసుకుంటాను కదా అని నేనంటే లేదమ్మా ఏదో ఒకటి ఉంటేనే కారణము అది ఉంటుంది లేకపోతే నీకు ఉండదు అని అమ్మగారు అన్నారు అన్నప్పుడు ఇంకా నేనేం చేయాలి ప్రభువా నాయన మరి నేనే పాపం చేశానని చాలా దుఃఖపడేదాను ఇంకా అలాగే ఒకసారి మా చిన్న అమ్మాయి బైబిల్ చదువుతుండి అది పట్టిల గురించి చెప్పిందనమాట గజ్జిలు వాళ్ళు పట్టుకొని తిరగొద్దు అని ఒక ఇనిగా చెప్పింది వాక్యం ద్వారా ఐ థింక్ అదే మాట అనమాట అమ్మగారు కూడా మళ్ళీ అన్నారు పట్టిలు తీసేవచ్చుగమ్మా అని నేను తీలే ఇంకా అలాగే ఇంకా రోజు అలాగే ఇంకా అయిపోయి మూడు రోజులు అప్పటికి అమ్మగారు చెప్పి 3 రోజులు అయింది నేను అలా బాధపడతాను కానీ తీయట్లేను ఒకరోజు అయితే బాగా కాలు వాసి ఇంకా అసలు నడవనని కూడా లేదు ఇంకా చాలా బాధతో బాధపడతాను తర్వాత నాయంతలో నాకు ఎందుకు గుర్తొచ్చింది ఇంతకన్నా చెప్తే ఇంకా నేను తీయకుంటాను కదా నేనేమన్నా కాలు ఏమైనా అయిపోతే నేనేం అవ్వాలన్న పరిస్థితి ఏంటని ఆ రోజు నేను తీసేసా తీసేసిన అమ్మటే నాకు ఒక 10 నిమిషాలకే కాళ్ళ నొప్పి తగ్గిపోయింది ఇంకా అప్పుడు కంచి నేను అది పెట్టుకోలేదు నాకు కాళ్ళ నొప్పి లేదు మళ్ళీ ఇంకా అలాగే మా ఆయనకి కూడా ఆయన ఏంటంటే కొన్ని రోజులు చర్చికి రాకుండా వ్యాపారం అని ఆదివారం ఒకరోజే ఉంటుంది వ్యాపారము ఇంకా అలాగే ఈ నేను మళ్ళీ వారం వస్తానులే మళ్ళీ వారం వస్తానులే అలాగని బాగా బలహీనత అయిపోయినాం రాకుండా చర్చికి రాకుండా ఇంకా అలాగే అయిపోయాడు అయిపోయినాక కొన్ని రోజులకి అమ్మగారు అయ్యగారు చెప్తున్నా వినిపించుకోలేదు ఎన్నోసార్లు వాళ్ళని దుఃఖపెట్టి బాధ పెట్టాము వాళ్ళ మాట కాదని ఇంకా ఎన్నో ఎన్నెన్నో శిక్షలు పడుతున్నా మేము అసలు వెనక తిరిగి చూడక ఇంకా అలాగే ఉండోలము ఏంటి మా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోలేము కానీ దేవుడు ఎంత బాధ పెట్టినా ఎంత శ్రమ వచ్చినా మళ్ళీ ఆ క్షణంకి మమ్మల్ని ఇడిపించాడు ఎందుకంటే మాకంటూ ఎవరూ లేరు మాకంటూ ఏ కుటుంబం అనేది లేదు మమ్మల్ని ఆదరించే వాళ్ళు కూడా లేరు ఎన్నో మా బరువు మా బాధ్యత మా కష్టం మేమే ఆలోచించుకొని ఏడ్చుకొని ఆ రోజు దుఃఖంతో ప్రార్థన చేస్తే పొద్దున్న వరకు నాకు దేవుడు నా పక్షనే యాజమాడి ఎన్నో శ్రమలు కంచి ఎన్నంటే చెప్పలేనంత భరించలేని బాధలు ఎవరు అలాంటే పడలేరు కానీ దేవుడు నా పక్షాన ఎన్నో నా పక్షాన సహాయం చేశాడు ఇంకా అలాగే మా ఆయన ఇంకా నడుము నొప్పి 24 గంటలు నడుము నొప్పి బాధతో చాలా బాధపడాడు నేనైతే కోపమే నాకు మనసులో అభిమానం ఉంచుకుండేదాన్ని కానీ బయటకైతే బాగా తిట్టేదాన్ని దూషించేదాన్ని నీకు అలాగే జరుగుద్ది నీకు ఇదంతా దేవుడు పెట్టింది అని నువ్వు దేవుడిని దూషిస్తావు దేవుడిని ఎప్పుడు ప్రేమించవు మరి దేవుడిని ఎన్నో గొప్ప మేలు చేశాడు ఆ రోజు యాక్సిడెంట్లో మరి అంత గొప్ప మేలు చేశాడు దేవుడు అది మర్చిపోయినావు మరి ఇంకా నీవు దేవుడు దగ్గరికి రమ్మంటే నాకు షాప్ అంటూ వ్యాపారం అంటావు కేవలం దేవుడు పెట్టింది అని అంటే నువ్వే నాకు శాపాలు పెడతానని ఇంకలగా ఇంక మా ఇద్దరం అనుకుండా గొడవాడుకుండోళ్ళం కానీ ప్రార్థన చేసాడు కాదు నువ్వే ప్రార్థన చే నువ్వే పాస్టరమ్మగా ఇంకేంటి అన్నట్టుగా నన్ను వేలం చేసాడు కోపగించుకుంటాడు నేనైతే ప్రభా నీ చిత్తమునైనా నాకైతే తెలిసిన ఆయన ఇదైతే ఇది నువ్వే పెట్టావు ప్రభా ఆయనకు ఆ గ్రహింపు దయచేయిన నేను ప్రార్థన చేసుకునేదాన్ని కానీ నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళనేదాన్ని కాను అలాగా 4-5 హాస్పిటల్కి వెళ్ళేవాడు వెళ్తే ఏమైనా ఎంఆర్ఐ స్కానింగ్ తీయమన్నారు ఆపరేషన్ పడుద్ది అది ఇక్కడ అది బోన్ అరిగిపోయింది అని చెప్పినారు అప్పుడేమి ఏం చేయాలి ప్రభా మాకు మా చూస్తే పేద పరిస్థితి మరి మేమైతే ఆపరేషన్లు ఫస్ట్ అప్పుడే మేజర్ ఆపరేషన్లు అయినాయి బ్రెయిన్ ఆపరేషన్ అయింది మరి అన్ని విధాలైన మనిషికి మళ్ళీ కదిలియడం ఏంటి ప్రభా అని చాలా ప్రార్థన చేసుకుని దుఃఖపడి అమ్మగారికి చెప్పి అయ్యగారికి చెప్తే ప్రార్థన చేశాను కానీ మరి
ఎవరు పాపమాలు ఒప్పుకోవాలని నేను అంటనే ఉన్నా. ఇంకా అలాగే వండుకెత్తుకొని ఉండాడు. ఒకరోజు నైట్ పూట ఇంకా రాత్రల్లో తిరుగుతూనే ఉన్నాడు. పోయి లైట్లు వేసుకుంటా తిరుగుతుంటే ఏంటలా తిరుగుతున్నా మమ్మల్ని పడుకొనివని పిల్లలు మేము కోపమైనప్పుడు ఇంకప్పుడేమి ఇంక పెద్ద పెద్దగా ప్రార్థన చేసుకొని పెద్ద పెద్దగా అరుస్తుండు. ఏంటి ఎప్పుడు లేనిది ఏంటి ఇలాగ అరుస్తుంది ప్రార్థన చేసుకుందని మేము పట్టించుకోలే. ఇంకా అలాగే ఈ పొద్దున్నే 5 గంటలకి మమ్మల్ని అందరూ లేపి నాకు అమ్మగారు ఇంక దర్శనంలో అమ్మగారు మాట్లాడారు. మరి మన విశ్వాస మన చర్చిలో ఒక విశ్వాసి మరి నా నేను అంటే మా ఆయనకి దర్శనం వచ్చిందనమాట. నేను సినిమా హాల్లో ఉంటుంటే మరి నాకు ఒక విశ్వాసం వచ్చి నన్ను నా చేతిలో బైబిల్ పెట్టి ఏంటయ్యా ఇక్కడున్నావు మరి అక్కడ ఒకటి మీటింగ్ జరుగుతుంది అయ్యగారు వాక్యం చెప్తుంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఏంటని ఆమె గద్దిస్తుంటే ఇంకేనన్న పర్వాలేదులే నేను వస్తానులే అని అన్నాడంట. అన్నప్పుడు ఇంక అమ్మగారు వచ్చి నీకు ఎంత చెప్పినా బుద్ధి లేదా నీకు ఎన్ని శిక్షలు వేసినా నీకు బుద్ధి లేదా మరి నువ్వు వెనక తిరిగి మరి నా సన్నిధికి వస్తే నీ ప్రాణం ఉంటుంది లేకపోతే నీ ప్రాణం వద్దనుకుంటే నువ్వు ఇలాగే బ్రతుకనుకొని అమ్మగారు ఇంకలా మాట్లాడుతుంది. ఇంకా అప్పుడు లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంకా ఆయనలో నడుము నొప్పి తగ్గిపోయింది. పొద్దున్న సరికల్లా ఎవరో వచ్చి తీసేసినట్టుగా అయిపోయి ఇంకా చాలా సంతోషంతో ఇంక బయలుదేరిపోయినాడు చర్చికి. మరి ఇంకా దేవుడు అలాంటి కార్యాలు ఎన్నో నాకు చేశాడు. పడిపోయినా మళ్ళీ నా దేవుడు నాకు లేవనెత్తి చేశాడు. మరి అమ్మగారు అయ్యగారు ప్రేమ కూడా ఎంతగానో మమ్మల్ని ఆదరించింది. నా పిల్లలకు కానీ నాకు కానీ నా భర్తకు కానీ మరి నాకు ఎన్నో సమస్యలు వచ్చినా సరే ఆ క్షణంకి అమ్మ నాకు ఇలాగ ఉందంటే మమ్మల్ని బలపరిచి ఎంతగానో ఆదరించిన అమ్మగారు అయ్యగారికి వందనాలు. మరి మా గురించి మీ అందరు కూడా ప్రార్థన చేసిన మీ అందరికి నా వందలు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినాడు.